हाय फ्रेंड्स वेलकम बैक टू मै चैनल नीन मीकु कलिविंदुल वेपुडु एला चेसुकोलो चूपिंचबोतुन्नानु सो वाटिनी एला क्लीन चेसुकोलो कूडा इप्पुडु चूद्दाम वीटिनी ओक्कोक्क एरियालो ओक्कोक्क रकंगा पिलुस्तारंडि కలివిందులని కండాయిలని కోన్ సంచులని ఇలా చాలా రకాలుగా పిలుస్తారు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం వీటి మీద ఉండే పై పొర అంతా తీసేయాలి వీడియోలో చూపించిన విధంగా చిన్నది కూడా లేకుండా దాని స్కిన్ అనేది తీసేసేయాలి చూసారు కదా అలాగే లోపల ఏదైనా ఇస్క అనేది ఉందా లేదా అని చూసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని చేపలు అనేవి మింగుతాయి కాబట్టి చేపలు కూడా ఉంటాయి చిన్న చిన్న చేపలు ఇసుక అనేవి సో వాటిని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఈ విధంగా పట్టుకొని ఇలా లూజ్ చేయాలండి లూజ్ చేస్తే అది బయటకు వస్తుంది ఇక్కడ మధ్యలో ఉంది కదా దాన్ని వెరక్కుండా తీసేయాలి అంతకీ లేదని మీకు కష్టమైతే ఆ కింద పార్ట్ అంతా కట్ చేసి పెట్టేసుకోండి ఇందులో పన్ను అనేది ఉంటుంది పన్ను కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక పుల్లలాగా ఉంటుందండి అది కూడా తీసేసేయండి దాని మీద ఉండే పొర అంతా తీసేయండి ఇది కొంచెం టైం టేకింగ్ ఎక్కువ టైమే పడుతుంది చేసుకోవడానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి చేసుకోవడానికి ఈ విధంగా స్కిన్ అంతా తీసేసేయాలి ఈ విధంగా నేను ఒక్కొక్కటి చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇందులో మధ్యలో మీరు తీసేటప్పుడు చిన్నది కానీ అందులో ఉండే పొట్ట అనేది బ్రేక్ అయితే కర్రీ అంతా చాలా బ్లాక్ అయిపోతుందండి అందుకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అంతకే మీకు భయంగా ఉంటే కేంద్రన్న పార్ట్ అంతా కట్ చేసి తీసి పక్కన పెట్టేసేయండి అండ్ అందులో ఉండే పన్ను కూడా ఆ పన్ను తీసేయాలి ఈ విధంగా అన్నీ చేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు తప్పకుండా రిప్లై చేస్తాను ఈ విధంగా చేసుకున్నవన్నీ క్లీన్ చేసుకున్నాను 4 to 5 టైమ్స్ మనం బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా మనకు ఉంటాయి లేదంటే మసితో ఉంటాయి కాబట్టి బాగా వాష్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం బాగా కడిగి పెట్టుకున్నా ఈ కలివిందులో నేను కొన్ని మంచివి ఫ్రై కోసం తీసి సెపరేట్గా పెట్టుకున్నాను మిగతా వాటిని నేను కర్రీ ప్రిపేర్ చేశాను అది నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు మాత్రం దీన్ని ఫ్రై ఎలా చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను లెట్స్ వాచ్ ఇట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఫ్రై కోసం కాబట్టి టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ తీసుకోండి బాగా వేడవనిద్దాం ఈలోపు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కరివేపాకు 3 పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర 1 ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను 1 టమాటా స్లైసెస్గా కట్ చేసుకున్నాను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూద్దాం 1 కప్ ఆనియన్ వేసుకున్నాను కరివేపాకుని ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న చిల్లీ Thank you.
కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా స్లైస్ యాడ్ చేద్దాం फाइव मिनट्स मूत पे कुछ टमाटा स्मैश वन टी स्पून जिंजर गार्लिक पेस्ट अल्लम वेल्लम पेस्ट इधी आयल मन मग्गी लेदे चवरला वेस्ते मन पचिवासन अनेंटी मुझे मन आई वैसे वेकेंटे दीन पचिवासन अने टेस्ट अने बेलिक चवर याडेटर दिन फाइव मिनट फ्राइ चाहिए इन सरपड़ा साल्ट करी अंदर की सरपड़ा साल्ट वेकना टमाटा अवी टेस्ट उठा वन मिनट फ्राई चेसुकोनी इतनी बागा वाटर लेकुन्ना इंजेस इंद्र ऐड चेसुकोनी वाली चाल मंदिर वाले मेन ना मंदिर अड़गर सो वाले वीडियो चूपन इवे चूडा की कोबर मुक्कला उठाई अं टेस्ट रेगल कना चला टेस्ट उठाई इटर कड़ी का तपक ट्रई ची इंत मी डेलीशिय फुड टेस्ट चेयक उड़कू अभी ना अनुभव तो चुप्तना काबट्टी तक ट्रई ची दी फाइव मिनट्स सिम्लो पेटी कुक चेसुकुंदाम కొంచెం ఉడికింది కదా ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం మేము స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాం మీకు తక్కువ తినేటట్టైతే తక్కువ చేసుకోండి 2 టీ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాం
దీన్ని బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషస్ కుక్ అవనిద్దాం. మొత్తం ఇందులో ఉన్న ఈ వాటర్ అంతా అయిపోవాలి. ఫ్రై చేసుకుంటాం కాబట్టి వాటర్ అంతా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ వాటర్ అనేది కంప్లీట్ గా అబ్జర్వ్ అయిపోతుంది. మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోలేదు. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి. బాగా ఆయిల్ అనేది ఎగ్జిస్ట్ వస్తుంది, అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుతున్నాం. కొత్తిమీర అండ్ పుదీనా మంచి స్మెల్ వస్తుందండి, చాలా టెంప్టింగ్ గా ఉంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను మీ ఇన్స్పిరేషన్తో. అయిపోయింది, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత టేస్టీ అండ్ కలర్ఫుల్ స్పైసీ కలివిందుల ఫ్రై రెడీ. మీరు టేస్ట్ చేసి తప్పకుండా ట్రై చేయండి. కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye-bye.